అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్. శివుడు ఇంకా విష్ణు మధ్య జరిగిన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తు ఉంది. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడూ మీరు ఊరికి ఆదిశేషు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకి ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చెయ్యాలి అంటాడు. ఈ విమర్శ తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణు హిమాలయాలకి వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ప్రతీదీ కూడా సరిగ్గా తన ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసం అని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. తనకి గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన. ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చున్నాడట. బాహ్యాలికి వెళ్ళిన శివుడు పార్వతి ఇంటి దగ్గరికి వస్తాడు. వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగిపోయింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోబోయింది. శివుడు, పిల్లవాడిని ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు. ఆవిడ, ఎందుకింత క్రూరత్వం, అలా ఎలా ఆగగలుగుతారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు: ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాడు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదాలు ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాదు అని. కానీ పార్వతీదేవి, వీల్లేదు, నాలోని మాతృహృదయం పిల్లవాణ్ణి ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనపడ్డాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతుందో తెలుసు. అయినా సరే, కానీ ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు. పార్వతీదేవి పిల్లవాణ్ణి సముదాయించింది. అన్నం తినిపించింది. అతని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడి నీటి బుగ్గుల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపు గడియ పెట్టి ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యచక్తురాలయ్యింది. తలుపెవరు వేశారు? శివుడు, నేను చెప్పాను కదా పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు. వాడు లోపల నుండి తలుపు గడియ పెట్టాడు. పార్వతీదేవి, ఇప్పుడు ఏం చేద్దామన్నది. శివుడికి 2 మార్గాలున్నాయి. ఒకటి, తన ముందున్న దాన్నంతా దహించి వేయడం. రెండో, మరో నివాస స్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన, ఎక్కడికన్నా వెళ్దాం. ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా, నేను వాణ్ణి ఏమీ చెయ్యను అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగి తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు. మరి ఇదంతా ఆయనకు ముందే తెలియదా అని మీరు అడగవచ్చు. మీకెన్నో విషయాలు తెలుసు, కానీ మీరు వాటిని జరగకుండా ఆపగలరా? లేదు కదా. ఇది కూడా అంతే. మరొక పురాణ గాథ మనం తెలుసుకుందాం. విష్ణువు శివుడిని కాపాడాడు. ఎలా కాపాడాడు? అది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోగ సంప్రదాయంలో శివుని భేష రతు కరుణ గురించి, ఇంకా ఒకరి కోరికలకు తన బోలాగా స్పందించడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఒకప్పుడు గజేంద్ర అనే పేరు గల ఒక అసురుడు ఉండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ఠ ఆచరించి శివుడి నుండి ఒక వరం పొందాడు. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు తన దగ్గరికి ప్రత్యక్షం అవ్వాలి అన్న వరం అది. ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుడిని పిలుస్తూ ఉండేవాడు. విషయాన్ని గమనించాడు నారదముని. ముల్లోకాలలో తుంటరి అయిన నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేశాడు. అతడు గజేంద్రునితో, నువ్వు శివుడితో పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు? ఎలాగూ ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. అసలు ఆయన నీలోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగొచ్చు కదా, అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అంటాడు. గజేంద్రుడు ఇది మంచి ఆలోచననే అనుకొని ఆ ప్రకాశం శివుడిని వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను, నువ్వు నాలోనే ఉండాలి, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు. శివుడు బోలాగా ఓ పిల్లవాడిలా స్పందిస్తాడు. సరే అని ఒక లింగం రూపంలో గజేంద్రునిలోకి ప్రవేశించి అక్కడే ఉంటాడు. సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. దేవుళ్ళు, ఘనాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు. అంతేగా ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరో ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని మరి శివుని గజేంద్రునిలో నుండి బయటకి తీసుకురావడం ఎలా అని అడుగుతారు. ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు. ఎప్పటిలానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు. దేవుళ్ళు అందరూ శివభక్తుల వలె వేషధారణ చేసి గజేంద్రుడి రాజ్యంలోకి వచ్చి గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు. గొప్ప శివభక్తుడు అయిన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. శివుని భక్తులలా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడికి వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు, ఆయనను ఆరాధిస్తారు, ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు. ఇక స్పందించక తప్పదు. కాబట్టి తను గజేంద్రునిని ముక్కలు ముక్కలుగా చేసి అతనిలో నుండి బయటకు వస్తాడు. ఇలా విష్ణుమూర్తి శివుడిని గజేంద్రుడి కడుపులో నుంచి బయటకు తెచ్చే ఉపాయం చెప్పాడు కదా. అయితే విష్ణువుకి శివుని పైన ఉన్న భక్తి ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరూ శివుడిని ఆరాధిస్తారు. దేవదానవులకు, ఉత్తములకు ఇంకా అధములకు అందరికీ శివుడు భగవంతుడు. ఆ విష్ణువే ఆయన్ని ఆరాధించేవాడు. విష్ణువు శివుని భక్తుడు అని తెలిపే ఒక అందమైన చిన్న కథ. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. తను తామర పువ్వులను వెతుకుతూ వెళ్తాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. తను వచ్చిన ఆ పువ్వులు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయ్యింది కాబట్టి. అప్పుడు విష్ణువు, నన్ను కమలనయుడు అంటారు, అంటే తామరలు వంటి కన్నుల గల దేవుడు అని. నా కళ్ళు ఏ తామర పుష్పంలో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళతో ఒకదాన్ని అర్పిస్తాను అనుకొని వెంటనే తన కుడి కన్ను గుడ్డుని పీకి లింగం పైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. విష్ణుమూర్తి శివుడిపైన ఉన్న భక్తిని ఈ రూపంలో చూపిస్తాడు. ఈ పురాణ గాథలు మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనిపించినా, ఏదైనా నచ్చినా ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో విష్ణు కానీ, లార్డ్ శివ కానీ, లార్డ్ విష్ణుమూర్తి కానీ, మీకు నచ్చిన దేవుడి పేరు ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు రిప్లై ఇవ్వండి. थैंक यू सो मच अंडी इप्पటి వరకు చూస్తున్న वीडियो అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి మీరందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయడం వల్ల మీకు నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థాంక్యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు।